గారు నమస్కారం. టైమే పోతుంది, లేకుండా కనుక్కోండి. పొరపాటు రండి, రండి పక్క తప్పు. నమస్కారం అండి. మురళి ఏంటి హీరో, హీరోయిన్తో కబుర్లు చెప్పొస్తున్నావా? లేదు పిని, రెడీ అయి వస్తున్నాను. అమ్మా, తమ్ముడు రాలేదా? ఎవరో ఫ్రెండ్కి నోట్స్ ఇవ్వడానికి వెళ్ళి ఎంతసేపటికి రాకపోయేసరికి ముహూర్తానికి టైం అవుతుంది, మేము బయలుదేరి వచ్చేసాం రా. మేము దిగంగానే ఇంటికి కారు పంపించేలే, వాడు వచ్చేస్తూ ఉంటాడు. సరే బాబు, ఒకసారి వెళ్ళరా. ఇప్పుడే వస్తానమ్మా. ఏంటి బాబాయ్? నువ్వెందుకు బాబు ఇక్కడ? అందరి కళ్ళు మంచి కాదు. నువ్వు వెళ్ళి గదిలో కూర్చొని పిలుస్తాను కదా. సరే వెళ్ళి కూర్చో. మావాడు సరే, మీరేంటి పెళ్లి కొడుకులా తయారయ్యారు? అమ్మా ఒకసారి, ఒకసారి రా అమ్మా. ఏంటి? భగవంతురా, ఎంత ఘోరం జరిగిపోయిందో. ఏమింది, మాట్లాడరే. నేను ప్రకాశం వెళ్ళిపోతున్నా, మా గురించి ఎవరు వెతకద్దు. దీప్తి అమ్మా, అన్నయ్య, మన ప్రకాశ్ గడా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా, వాళ్ళిద్దరూ లేచిపోయారు. బాబాయ్, ఏంటా మాటలు? ఎందుకు అలా అరుస్తావు? నువ్వు అరిచినంత మాత్రాన్ని నిజం అబద్ధమైపోతుందా? జానెడ్ లేడా కుర్రాడు, ఎంతకు తెగించాడు? మావాడు తెగించాడు అంటావేంటయ్యా? ఆ అమ్మాయి సై అనకపోతే ఇలా జరిగి ఉండేదా? అంటే తప్పు మా అమ్మాయిది అంటావా? కాక ఆ ఉత్తరం రాసింది ఎవరు? నాకు మొదటి నుంచి ఈ సంబంధం ఇష్టం లేదు. పెద్ద అమ్మాయేమో ఎవరినో ప్రేమించి జరగాల్సిందంతా జరిగాక మనోడిని కట్టుకోవడానికి సిద్ధపడింది. పెద్ద మనిషి పట్టుమని 10 రోజులు తిరగకుండానే చిన్న అమ్మాయి వీడితో జెండా ఎత్తేసింది. ఏం పెంపకరా బాబు. బాబాయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? వాళ్ళ అమ్మాయి ప్రేమించింది ఎవరో కాదు, మన ప్రదీప్నే. అతను అన్నది నిజమేనా? నిజమేనండి, కానీ ఆ ప్రేమ విషయం మీకు చెప్తే మీరు ఒప్పుకోరని భయంతో వాళ్ళు ఇలా. అంటే ఈ విషయం మీ అందరికీ ముందే తెలుసు అన్నమాట. సారీ రఘురామ్ గారు, ముందే అంటే నాకు ఈ మధ్య తెలిసింది. అన్నీ తెలిసే నన్ను నా కుటుంబాన్ని వెధవలన చేశారన్నమాట. ఏం మనిషి అయ్యా నువ్వు, ఏం కుటుంబం అయ్యా లేదు. చిన్నవాళ్ళు తప్పు చేస్తే మందలించి సరిదిద్దాల్సింది పోయి వాళ్ళు తగ్గించి డ్రామాలు. అది కాదు రఘురామ్ గారు, ఆ రోజు నా కూతుర్ని నీ కోడలుగా చేసుకుంటానన్నప్పుడు అడగకుండానే వరం ఇచ్చే దేవుడు అనుకున్నాను. కానీ నీ మనసులో ఇంత కుట్ర ఉందని తెలుసుకోలేకపోయాను. ఇంత దిగజారి ప్రవర్తించడానికి సిగ్గులేదయ్యా నీకు? కంట్రోల్, కంట్రోల్ చేసుకుని మాట్లాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. వాళ్ళ ప్రేమ విషయం మా వాళ్ళకి ఎవరికి ముందే తెలియదు, మా అన్నయ్య కూడా తెలియదు. కానీ తెలిసిన తర్వాత ఊరుకోలా, వెంటనే మీకు చెప్పడానికి బయలుదేరాడు. కానీ మధ్యలో మీ కూతురు నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఇంకొక మాట మాట్లాడుకో. డాడీ సారీ, బాబాయ్, అంకుల్ మా సంగతి వదిలేయండి. ముందు వాళ్ళు ఏమయ్యారో. ఏంట్రా నువ్వు నాకు నీతో చెప్తున్నా? ఇప్పటి వరకు నువ్వు చేసిన మోసాలు చాలవా, ఇంకా ఏమైనా మిగులున్నాయా? నా కన్న కూతురుతోనే నాకు వెన్నుపోటు పిడిపించా, నా ప్రాణ స్నేహితులతో పాటు నన్ను నా కుటుంబాన్ని పిచ్చోళ్లు చేసి ఆడించా. అసలు ఈ రఘురామ్ అంటే ఏమనుకుంటున్నావు? మాట్లాడకండి. ఇంకా ఏంట్రా అలా చూస్తూ నిలబడ్డారు? గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. రఘురామ్ గారు నన్ను నా కుటుంబాన్ని పదార్థం చేసుకున్నారు. థ్యాంక్స్. వస్తాం రండి. మిస్టర్ నరేంద్ర.
ఇప్పటికే మీ వల్ల ఒక కూతురు జీవితం నాశనం అయిపోయింది. నీ చిన్న కొడుకు కారణంగా నా దీప్తికి జరగరాంది ఏదైనా జరిగిందంటే మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదలను, సజీవ దహనం చేస్తాను. జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.